ఈ కరోనా రూపాంతరం చెందుతూ కొత్త రకంగా మారుతూ ఇబ్బంది పెడుతున్నటువంటి అంశంలో ఇప్పటికే కొన్ని కొన్ని దేశాలకి అదనంగా వస్తూ ఉందనే చెప్పుకున్నాం. అందులో ఒకటి ఫస్ట్ స్టార్ట్ అయింది బ్రిటన్ అయితే, ఆ తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్లోకి వెళ్తే, ఆ తర్వాత ఇటలీకి పాకితే, ఇప్పుడు ఫ్రాన్స్కు కూడా చేరింది. తాజాగా ఉన్నటువంటి సమాచారం అక్కడ కూడా కరోనా వైరస్ కొత్త వేరియంట్లోకి మారింది, అలాగే మ్యూటేషన్ జరిగింది అన్నటువంటిది ఇప్పుడు తాజాగా అందుతున్న నివేదిక. శుక్రవారం ఇట్లాంటిది తొలి కేసు నమోదైంది అనేటువంటిది అక్కడ డైరెక్ట్గా ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నారు. 19వ తారీఖున బ్రిటన్ నుంచి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి, అంటే ఫ్రాన్స్ అతనే బ్రిటన్కి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వ్యక్తికి 21వ తారీఖున పరీక్షలు జరిపితే పాజిటివ్ అనేది తేలింది. తదుపరి పరీక్షలు చేస్తే అది కొత్త రకం వైరస్ అని నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు బాధితుడిని కలిసిన వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేసేటువంటి పనిలో పడ్డారు. బ్రిటన్ వైరస్ వెలుగులోకి రాగానే ఫ్రాన్స్ ఇప్పుడు అక్కడ నుండి వచ్చేటువంటి విమానాల మీద నిషేధం విధించడంతో పాటుగా సొంత దేశం వాళ్ళు తిరిగి వచ్చేందుకు వీలుగా కొంత వెసులుబాటు ఇస్తూ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా క్వారంటైన్లో ఉండాలి, టెస్టులు 2 టైమ్స్ టెస్టులు చేసిన తర్వాత మాత్రమే ఇళ్ళకి చేరాలన్నటువంటి చెప్పింది. ఇప్పటికే నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలో కూడా ఒక్కొక్క కేసు నమోదైంది. ఇది 1 బై 1 జరుగుతోంది. ఇప్పుడు భారతదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు కరోనా వచ్చినటువంటిది కానీ ఇంకా ఈ కొత్త వేరియంట్కి సంబంధించినటువంటిది అయితే రిజిస్టర్ కాలేదు. అయితే ఇక్కడ పూనాలో వైరల్ ల్యాబ్కి పంపిస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి వస్తే కానీ ఒక స్పష్టత రాదు.